Happy New Year! Happy New Year! Happy New Year! I'm a fever! Jethu, yendu lasangaundi, yendu zahangaundi. Yendra, Bobu, ila irukkuno. Hey, yendi? Nakin taananda nichi? Nuvent anta dalga unna? Ah, nenna ratri jarigin twist alantadu mari. I love you cheptaa anukunte lorry lo techi adavallo padesao. అయినా నాకు అర్థం కావట్లేదు. నిన్నటిదాకా సైలెంట్ మోడ్ లో ఉండే దాన్ని ఇవాళ ఏంటమ్మా వైబ్రేషన్ మోడ్ కి వచ్చావు? ఏం చేస్తాం బాబు, నిన్నటి వరకు సెక్యూరిటీ మధ్య ఇన్సెక్యూర్ గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త సంవత్సరం, నీతో కొత్త లైఫ్. ఐ'మ్ సో ఎక్సైటెడ్. బాండ్ రాజ్, నువ్వు నా కోసం ఎంతో రిస్క్ తీసుకొని మూడ్ టెస్ట్లు పాస్ అయ్యావు. ఐ లవ్ యు. ఆ త్రీ వర్డ్స్ చెప్పడానికి ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు. అందుకే ఐ అగగగగ చెప్పాల్సింది ఇక్కడ కాదు, ఒక వ్యక్తి ముందు. ఒక వ్యక్తి ముందు చెప్పడం ఏంటి? జనరల్లీ ప్రేమ విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమను చెప్తాను, మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమను చెప్తాను. మధ్యలో ఈ వ్యక్తి ఎవరు? రాజ్ మావళ్ళి దొరికితే చేస్తాం. ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకుని చచ్చిపోవాలనుంది సార్, అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. రేయ్, అందరూ కింద కూసుంటే నువ్వేందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా సార్? ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకాం. ఏయ్, చివరిసారిగా అడుగుతాంటా, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్మతోడు సార్, మాకేం తెలుసు సార్? వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్, వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్, ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలు అయ్యాక మనకు అర్థం అవుతుంది సార్ మనం బుక్ అయిపోయామని. రేయ్, ఫోన్ ఇటీ. ఏంటి సార్, మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? రేయ్, తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యడు సార్, ప్రమాణపూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు, ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగీ అవుతాడు సార్. ఒకవేళ చెయ్యకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. వాడు ఎక్కడ చచ్చాడో ఏంటో, ఈ తింగడదాన్ని మనం తగ్గించాడు. అంటే నువ్వు ఫోన్ వదిలేసి ఊపుకుంటూ వచ్చేసావా? మరి నీ ఫోన్ ఏమైంది? నువ్వు కూడా ఊపుకుంటూ వచ్చేసావుగా. నీ బాబు మనుషుల్ని కొడతా ఉంటే డాన్స్ స్కూల్ లో పడింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడుంది ఎవరికి తెలియదుగా. హలో, మనం ఎక్కడ ఉన్నావో ఒక్కడికి తెలియాలి, దానికి ఒక ఫోన్ ఇచ్చి ఎదవ దొరకాలి. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? అడవిలో. అడవి? జంగల్. శ్రీశైలం. నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేను ఎక్కడ తీసుకొచ్చాను డార్లింగ్? నువ్వు ఎక్కడైనా మెత్తగా పట్టుకున్నావు. పట్టే నచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏ నచ్చిందో తెలియదు, కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరిప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ దిస్? ఫారెస్ట్ గంప్స్. హలో, ఐ యామ్ రాజ్. హాయ్ చైత్ర. నమస్తే. ఐ యామ్ పాపా, పాపారావు, ద లవ్ గురు. లవ్ గురు అంటే 0.5 ఎఫ్ఎం? 0.5 కాదు బ్రో, 93.5 ఎఫ్ఎం. ఓ సర్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఫారెస్ట్ లో ఫ్యాన్స్, ఇట్స్ ఎ గాసిప్ ది క్రేజీయా. గురుజీ, మీరు ఎఫ్ఎం లో లవర్స్ చెప్పే ఆన్సర్స్ విని టెంప్ట్ అయిపోయి అమ్మాయిని లేపుకొచ్చేసా. రియల్లీ? నా ఆన్సర్ లో అంత ఫైర్ ఉందా? మిస్ ఫైర్ అయ్యంత. వెల్ డన్ బ్రో, వెల్ డన్. అదే మరి, వెల్ డన్ అంటే సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నాచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్, ఎంతైనా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ, ఎఫ్ఎం కూడా కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. Thank you.
అది కాదు బైరడ్డన్న నేను చెప్పింది అర్థం చేసుకో ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్ సిట్ డౌన్ ప్లీజ్ ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంట గంటకి కొడతారేంటి సార్ అన్నోన్ నెంబర్ అండి కావాలంటే చూసుకోండి మాట్లాడు ఎందుకు సార్ మాట్లాడటం ఏయ్ బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడవా మాట్లాడు ఎరా రంగి అబ్బా ఏంటి మాస్టర్ జీ నాకెందుకు ఫోన్ చేశారు అదేంట్రా అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా ఎంత దూరం వచ్చేవాడినా అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా మా నాయనే మా తండ్రి అందుకు ఫోన్ చేశావయ్యా అది సరే గాని మన నల్లసీన బాబీగాడు ఎలా ఉన్నాడురా వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు ఏంటిరా ఏదేదో వాగుతున్నావు కనుక్కో ఆ అర్థమైంది ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో చెప్పమ్మా మా మామగారి పక్కన రేయ్ ఎక్కడ ఉన్నావురా నా అబ్బ గురించి మాట్లాడితే ఎవ్వ డబ్బనైనా నరుకుతా ఎక్కడా నా కూతురు 160 పౌండ్ల వెయిట్ 178 సెంటీమీటర్ల హైట్ కుర్రాలు కోరుకునే కండలు నీలాంటి వాణి ఎదుర్కొనే గుండె ధైర్యం బేసిక్లీ మావా బస్తీ రాజ్గఢ్ పక్కన ఉంది రేయ్ నువ్వు చావుతా ఆడుకుంటున్నావు బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా పొద్దు కుంగే లోపు నీ ప్రాణాలు తీస్తా పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా ట్రై చేసుకో నువ్వు అరిస్తే అరుపులే నేను అరిస్తే మెరుపులే నిన్ను సార్ 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 ఆవేశపడకండి నా మాట వినండి వాడి చేతిలో ఉంది మీ కూతురు కాదు 10,000 కోట్లు ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి సరేనా ఫోన్ చేయడన్నావు కదరా అంటే నాకు అలా అనిపించింది సార్ ఓ పచ్చికారం ముద్ద ఓ ఎండుకారం ముద్ద ఓ గాజు పెంకుల ముద్ద మూడింటిని మిక్స్ చేసి ఇది అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియా థాంక్ యూ బాబురావు ఇట్స్ ఓకే శిష్య బ్యాటరీ మొత్తం అయిపోయింది సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం మేము వెళ్ళాల్సింది అటువైపు అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే ఫ్యాన్సా డార్లింగ్ ఐ కాంట్ పుష్ ఇట్ ఓ పోలీస్ ఫ్యాన్సా క్రేజీ కాప్స్ సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది ఏమ్రా హే ఫెటికో పెట్రోలింగ్ వచ్చారా అట్నే అరుగో ఏమి అయ్యో లేదు నా బండ్లో పెట్రోల్ అయిపోయింది కొంచెం పోస్తారా కొంచెం ఏమిరా ట్యాంక్ ఫుల్ చేచ్చా అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా స్పీడ్ గా పోతుందే అట్నే చేసాములే గాని మన పేరేమో పాప పాప రావు ద లవ్ గురు పక్కనే ఈ పాపే ఉర్రా హే What a silly question, bro. My girlfriend. Girlfriend, da. Hostel piece. Aur aayi ammi, bandi jaise padi da, dinu jaise padi da. Confuse ek question thar gado, bro. Hello, sir. I'm Basanti. Aatan second istro na ko hand istro. Oh, sir, sir. Hey. Yes. అస్సలు ఈ ఫారెస్ట్ ఏం చేస్తాడారా నువ్వు వాట్ బ్రో బాడీ పెరిగింది బ్రెయిన్ పెరగలేదు లాంగ్ డ్రైవ్ వచ్చాం ఎట్టెట్ట హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు వెంట్రుకులు బ్రో అబ్బా ఎటకారము అవి ఇందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా నా శిష్యుడు బ్రో ఇప్పుడే తన లవర్తో సైట్ సీయింగ్ వెళ్ళాడు వాడు నీ శిష్యుడా మామూలు శిష్యుడు కాదు ఏకలవ్ శిష్యుడు మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా ఎవడో బక్రాగాడి కూతురు లేపు బక్రాగాని కూతురు కాదురా బళ్ళారి కూతురు బళ్ళారా ఆడేవుడు సార్ ఇది దారుణ సార్ కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కదా సార్ చెప్పరా ఎడా ఎడవాడు బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడు ఎడా సార్ మీ లాంటి ఒకసారి లేపండి మీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్ ఆడెవడు నాకు తెలుసు సార్ యాక్సిడెంట్ అడుగు తగిలాడు మళ్ళీ కొట్టాడు తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు నేనిట్లా వచ్చిన అంతే కదా స్మార్ట్ కాప్ అందుకే తెలియజేసి అయిపోయాడు
మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఇన్నాళ్ళకి నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్ పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వద్దో జంగిల్లో ఏ పని చేస్తాండవురా? చెప్పారు కదా సార్ లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్, సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవులు దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా, కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా అట్నే సార్. ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినదబ్బి. అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. చతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాళ్ళు వచ్చేదాక వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. రాజు నాకు ఆకలి వేస్తుంది. తింటావా? ఎలా, నేను ప్యూర్ వెజిటేరియన్ని. ఓన్లీ మేకలా ఆకలి తిను. నేను ప్లెయిన్ పాలక్ తినను. ఏ ఆగు, మళ్ళీ అదే సౌండ్. మా బస్తీలో నీళ్ళు అలాగే వస్తాయి కాబట్టి. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే కూర్చుంటా. ఓకే.